ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ ఉన్నవారు పండ్లు అసలు తినకూడదు అని చాలామంది భావిస్తుంటారు. పండ్లు తింటే షుగర్ పెరిగిపోతుంది, ఇక జీవితకాలం పాటు ఫ్రూట్స్ని మానేయాలనుకునే వారికి పండ్లు కొన్ని రకాలు ఉన్నాయి, అవి తినటం ద్వారా షుగర్ రాకుండా ఉంటుంది. షుగర్ వచ్చిన వారికి కూడా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఆ పండ్లు తగ్గిస్తుంది. అలాంటి మేలు చేసే డయాబెటిక్ పేషెంట్స్కి ఫ్రెండ్లీ ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి కర్బూజా. ఇది డయాబెటిక్ పేషెంట్స్ రోజు ఒక్కసారైనా అన్ని మొక్కలు తీసుకోవటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. షుగర్ వ్యాధి లేని వారు కూడా ఈ పండ్లు తింటుంటే కూడా రాకుండా రక్షించే మెకానిజం కొంత ఇది హెల్ప్ చేస్తుంది. కర్బూజాలో రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రకం మాత్రం పైన ఎల్లో స్కిన్ ఉంటుంది, లోపల ముక్కలు వైట్గా ఉంటాయి. ఈ కర్బూజాని తీసుకుంటే 100 గ్రాములు 91 గ్రాములు నీటి శాతమే ఉంటుంది. 91% వాటర్ అంటే చూడండి, ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవన్నీ కూడా చాలా మంచిది. అందుకని వేసవకాలం కర్బూజాని వేడి తాపాన్ని తగ్గించుకోవటానికి, మినరల్స్ని బాగా అందించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అందుకని 91 గ్రామ్స్ వాటర్ ఉంది. ఇక ఇందులో శక్తి తీసుకుంటే 27 కిలో క్యాలరీలు. మరి దీని ద్వారా లభించే స్థూల పోషకాలు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే 5.4 గ్రాములు పిండి పదార్థాలు, మాంసకృతులు 0.5 గ్రామ్స్, కొవ్వులు 0.4 గ్రామ్స్, పీచు పదార్థాలు 1.5 గ్రామ్స్. అలాగే దీనితోపాటు విటమిన్ సి 22 మిల్లీగ్రాములు. ఇవి ఈ కర్బూజాలో ఉండే లోపల తెల్లగా ముక్కలు ఉండే కర్బూజాలో పోషక విలువలు అన్నమాట. ఇందులో చాలా చాలా యాంటీ ఆక్సిడెంట్సు, విటమిన్స్, మినరల్స్ బాగుంటాయి. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పండ్లల్లో ఎక్కువ సోడియం కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కర్బూజానే. 100 గ్రాముల కొబ్బరి నీళ్ళల్లో 104-105 మిల్లీగ్రామ్స్ సోడియం కంటెంట్ ఉంటుందన్నమాట. 100 గ్రాముల కర్బూజాలో కూడా 105 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. ఈక్వల్ టు కొబ్బరి నీళ్ళంత లవణాలని అందించేంత ఫ్రూట్ కర్బూజా ఫ్రూట్. వేసవకాలంలో మినరల్స్ కానీ ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంటాయి కదా, విటమిన్స్ మన శరీరానికి తగ్గినప్పుడు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తరబడి పెద్ద సమస్యలేమీ రావు, పెద్ద సింప్టమ్స్ కనపడవు. కానీ లవణాలు కొన్ని తగ్గితే చాలు, కొన్ని గంటల్లోనే బాడీలో తేడాలు వచ్చేస్తాయి. అంత ముఖ్యమైన లవణాలు, ఆ లవణాలు పుష్కలంగా ఉన్న ఫ్రూట్ కర్బూజా ఫ్రూట్. మరి ఇది కర్బూజా డయాబెటీస్ వారికి ఎట్లా హెల్ప్ చేస్తుంది అని స్పెషల్గా పరిశోధనల ద్వారా, సహజంగా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి కర్బూజా షుగర్ ఉన్నవారు తినొచ్చని నాబోటి వారు చెప్తూ ఉంటారు. కానీ సైంటిఫిక్ స్టడీ కర్బూజాని డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నవారికి కానీ డయాబెటీస్ లేని వారి మీద కూడా పరిశోధనలు మరి చేయటం ద్వారా చాలా బాగా తెలుస్తుంది. 2017 యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అలాగే పీకింగ్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ చైనా వారు సంయుక్తంగా కలిసి ఈ రెండు దేశాల వారు 500,000 మంది మీద అధ్యయనం చేశారన్నమాట. 7 ఏళ్ల పాటు 500,000 మంది మీద అధ్యయనం చేసింది ఈ వైట్గా ఉండే కర్బూజా గురించి. మరి వీళ్ళు ఎంత తిన్న వారికి ఎలాంటి బెనిఫిట్ వస్తున్నది అని తీశారు అంటే, వారంలో 3 రోజులు కర్బూజా తింటూ 6 వారాలు కంటిన్యూస్గా అట్లా మానకుండా తిన్న వారిని తీశారన్నమాట. ఈ కర్బూజా తినటం వల్ల ఈ డయాబెటీస్ ఉన్న వారిలో 28% డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ రాకుండా ఆగుతున్నాయి, తగ్గుతున్నాయని వీళ్ళ పరిశోధనలో తేలిందనమాట. అంటే డయాబెటీస్ వల్ల కంటి చూపు మసక రావటము, డయాబెటీస్ వల్ల కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, డయాబెటీస్ ఉన్న మగవారికి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి, అలాంటివి రాకుండా ఉండటానికి, మరి అట్లాగే కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంది, నీరసం ఉంటుంది, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ 28% ఈ కర్బూజా తినటం వల్ల, వారానికి 3 రోజులు తింటేనే ఇంత ఫలితం కనపడుతున్నదని వీళ్ళ మీద తేల్చడం జరిగిందనమాట. మరొకటి ఏమిటంటే డయాబెటీస్ లేని వారికి డయాబెటీస్ రాకుండా రిస్క్ని
18% ఖర్బూజా తగ్గిస్తున్నది అని ఈ రెండు దేశాల వారు, అటు యూకే చైనా వారు సంయుక్తంగా 5 లక్షల మంది మీద చేసిన 7 సంవత్సరాల పాటు చేసిన అధ్యయనంలో స్పష్టంగా బయటపడింది అనమాట. కాబట్టి ఖర్బూజా అనే రోజు డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు కొన్ని ముక్కలు తినటం మంచిది. ఈ ఖర్బూజా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ కాబట్టి ఇది ఎంత తిన్నా షుగర్ పెరగదు. మీరు నింపాలంటే కడుపు నిండా ముక్కలు నింపుకోండి. నేను చెప్తా కదా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు అట్లాంటివి బాగా తినండి అని. ఆ మొలకలతో పాటు ఖర్బూజా మొక్కలు రోజు తినండి. కొంతమందికి డిన్నర్లో కూడా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ తినండి అంటుంట డయాబెటీస్ ఉన్నవారికి. అసలు పుల్కా కూర వద్దంటాం. సాయంకాల పూట డ్రై నట్స్తో పాటు కూడా అన్ని ఖర్బూజా మొక్కలు తినవచ్చు రోజు. దీనివల్ల ఏమవుతుందంటే మంచి ఫ్రూట్స్ ద్వారా శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే పోషకాలు అందించినట్లు అవుతుంది, డయాబెటీస్ పెరగకుండాను ఫ్రూట్స్ తిన్నట్టు అవుతుంది అన్నమాట. అంచేత ఇది అంత మంచిది. మరి ఇతర రోజుల్లో కూడా ఉప్పు నూనెలు లేకుండా మనం చెప్పే ఆహారాలు తినేవారు డయాబెటీస్ సంబంధం లేకపోయినా కానీ ఖర్బూజా ఫ్రూట్ని ప్రధానంగా రోజుకి 100-150 grams ఆ ముక్కలు తినగలిగితే బాడీకి కావాల్సిన సోడియంని 50% ఒక ఖర్బూజానే అందించేస్తుంది. అంటే మంచి లవణాలన్నీ బాగా వెళ్ళిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ ఇవన్నీ ఎముకలు గుల్లబారకుండా రక్షించడానికి, హోమోసిస్టిన్ ప్రొడక్షన్ని ఖర్బూజా తగ్గించి ఎముకలను రక్షిస్తుంది, ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుందని యుఎస్ఏ వారు స్పెషల్గా ఖర్బూజా మీద పరిశోధన చేసి మరీ తెలియజేశారన్నమాట. కాబట్టి అనేక లాభాలు ఉంటాయి. డయాబెటీస్ పేరు చెప్పి లైఫ్లో పళ్ళు తింటాం మానేశారనుకోండి, రక్షణ వ్యవస్థ క్షీణిస్తుంది, బాడీలో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. అందుకని డయాబెటీస్ పెరగకుండా, డయాబెటీస్ తగ్గడానికి ఉపయోగపడే ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రెండ్లీ ఫ్రూట్స్, అలాంటి వాటిని తెలుసుకుని డయాబెటీస్ ఉన్నవారు జీవితకాలం పాటు అలాంటి మంచి ఫ్రూట్స్ని నిత్యం తినటం మంచిదన్నమాట. పిల్లలకు కూడా ముందు నుంచి పండ్లు ఎట్లా ఎక్కువ తినటం అలవాటు చేయండి. ఇలాంటి దీర్ఘ రోగాలు రాకుండా రక్షించే వ్యవస్థ మనలో తయారవుతుందన్నమాట. ప్రకృతి ప్రసాదించిన పండ్లు ఆరోగ్యాన్ని రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకని ఇతర దేశస్థులు ప్రతినిత్యం 30-50% న్యాచురల్గా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఆహారాల్లో 50% ఆహారాలు ఇలాంటి వాటిని ఎక్కువ తింటారు. మన ఇండియాలోనే అన్ని ఉడికినవి తింటేనే అలవాటైపోయింది, నష్టాలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా అట్లాంటి అలవాట్లను మార్చుకుంటే మంచిది. డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఖర్బూజాని అందరూ తింటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.